Cause I just wanna go, go, go to the deep end. I just wanna go. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ టీఎస్ ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో గైస్, ఈరోజు అయితే హైకోర్టులో విచారణ అనేది జరిగింది. సో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో హైకోర్టు అయితే ఎగ్జామ్స్ అనేవి గవర్నమెంట్కి అయితే పెట్టుకోమని అనుమతి అయితే ఇచ్చేసింది. సో గవర్నమెంట్ కూడా అదే పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా రిప్లై అనేది ఇచ్చేసింది. సో మేము కూడా ఎగ్జామ్స్ అనేవి పెట్టేస్తున్నాం, అరేంజ్మెంట్స్ కూడా అన్నీ పూర్తయిపోయాయని అయితే గవర్నమెంట్ కూడా రిప్లై ఇచ్చేసింది. సో సుప్రీంకోర్టు గురించి మనం ఈ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ కళాశాలలు కూడా దీనికి కొంచెం నో చెప్పాయి కదా, వాళ్ళకి రావాల్సిన కొన్ని స్కాలర్షిప్స్ కావచ్చు, ఈ ఫీజులు కావచ్చు, వచ్చిన వరకు మేము కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి అంగీకరించమని గవర్నమెంట్ వాళ్ళని కూడా కూల్ డౌన్ అయితే చేసింది. సో వాళ్ళని కూడా ఏదో ఒక డేట్ ఇచ్చి ఇలా మేము ఆ టైంకే వేస్తామని అయితే వాళ్ళని కూడా చెప్పి కూల్ అయితే చేసింది. సో మీకు ఇంకా ఎటువంటి అడ్డు అనేది లేదు సో ఎగ్జామ్స్ అనేవి జరగడానికి. అయితే చాలామంది అంటున్నారు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ ఉందా, సుప్రీంకోర్టులో కూడా స్టే ఆర్డర్ అనేది ఉందా అని చాలామంది అడుగుతున్నారు. సుప్రీంకోర్టులో ఉంటే మేబీ స్టే ఆర్డర్ ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు అయితే స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంది, బట్ పిటిషన్ అనేది అయితే సుప్రీంకోర్టులో వేయలేదు. సో ఇప్పటికిప్పుడు పిటిషన్ అంటే హైకోర్టులో మనకి న్యాయం జరగలేదు కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా సరే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి కాదు, ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా మ్యాక్సిమం అనేది ఒప్పుకోదు. సో అయినా ఇప్పుడు క్యాన్సిల్ చేసేంత దారుణంగా సిచ్యువేషన్ లేదు, కోవిడ్ కేసెస్ కూడా లేవు. ఎగ్జామ్స్ పెట్టడానికి అయితే సరైన సమయమే, బట్ చాలామందికి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి ఆల్రెడీ. చాలామందికి అంటే ఇంటర్వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు పెట్టడం అంటే వాళ్ళకి కొంచెం కష్టం అని అయితే చేస్తే సపోర్ట్ చేయొచ్చు, బట్ సుప్రీంకోర్టులో ఇప్పుడు చేయడం మళ్ళీ విచారణ జరపడం అసలు పిటిషన్ వేయడం అనేది చాలా కష్టం. దాన్ని విచారణ అయితే చేస్తుంది బట్ పిటిషన్ అనేది వేసే వాళ్ళు అయితే లేరు. కాబట్టి మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టేస్తారు, మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీ ఎగ్జామ్స్ కనిపేరు అయితే అయిపోవాలి. ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మీరు డిసైడ్ అయిపోండి, ఇంకా ఎన్ని న్యూస్ వచ్చినా కూడా మీకు వేస్టే. సో ఏపీకి కూడా ఇలాగే జరిగింది. సో నేను ఎప్పుడో చెప్పాను హైకోర్టు అనేది లాస్ట్లో ఇప్పటికిప్పుడు పిటిషన్ వేశారు క్యాన్సిల్ చేయడం కష్టం అని చెప్తుందని నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో అదే వాస్తవమైంది. సో ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది నడిచింది. కాబట్టి మీకు ఎగ్జామ్స్ అనేవి ఇంకా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. మా స్టే ఆర్డర్ సంగతి ఏంటి అనే మాటకు వచ్చినట్టయితే స్టే ఆర్డర్ అనేది పిటిషన్ వేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది, లేదా పిటిషన్ వేయకపోతే ఆ స్టే ఆర్డర్ కూడా పనికిరాదు. ఏపీకి కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. కాబట్టి మీకు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, లేదు అంటే లేదు అంతే, మీరు ఎగ్జామ్ రాయడానికి డిసైడ్ అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, గుడ్ లక్, ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.